నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజాస్వామ్యానికి హాని కలిగించే నిర్ణయాలు తీసుకుంటుంది. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు వెల్లడి. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. 25 కేజీల గంజాయి స్వాధీనం. పట్టణంలో వర్షం వల్ల నిలిచిపోయిన నీరు పరిశీలించిన నగర కమిషనర్ నిరంజన్ రెడ్డి. జమిలి ఎన్నికలు దేశంపై దుష్ప్రభావం చూపుతాయని, దేశ ఐక్యతకు ప్రమాదమని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ముప్పు, కేంద్ర బడ్జెట్ ఉద్యోగుల ప్రజలపై దుష్ప్రభావాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. బిల్లులు చెల్లిస్తామని, సరఫరా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఉత్తర్వులు కూడా రాసింది. ఆ రకంగా ఈరోజు విద్యుత్ సంక్షోభానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. అలాగే విండ్ సోలార్ మిల్లులు పీపీఎల్ని, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని రివ్యూ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే వాటిని రివ్యూ చేసేదానికి లేదని చెప్పేసి 1కి 2 ఉత్తరాలు రాసి ఆ రకంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా మొత్తం రాష్ట్రానికి గతంలో ద్రోహం చేయడం కాదు, అధికారానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం బీజేపీ చేస్తుంది. దాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే, ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఇంత విద్రోహం చేస్తున్న ఏదో సన్నాయి నొక్కులతోటి మాట్లాడుతుంది తప్ప, అవసరమైనంత తీవ్రతోటి బీజేపీ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను ఖండించడం లేదు. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా ఆపేసినా బీజేపీ నిర్వాహకం గురించి ప్రశ్నించడం లేదు. అలాగే పీపీఎల్ గురించి ఎంత చేసినా దాని గురించి మాట్లాడటం లేదు. మేము కోరుతున్నాం, ఈరోజు బీజేపీ చేస్తున్న అన్యాయానికి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి కరకుగా స్పందించాలని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎన్నికల ముందు వరకు కారాలు మిరియాలు నూడారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద. ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ ఇంత నష్టం చేస్తుంటే, ద్రోహం చేస్తుంటే దాని గురించి పల్లెత్తు మాట్లాడటం లేదు. రెండు పార్టీలు కలిసి శాసనసభలో పరస్పరం నిందించుకోవడంతో గడిచిపోతుంది తప్ప, ఇతర అంశాలతోటి చర్చ అది అప్రయోజనకరంగా జరుగుతూ ఉంది, అది మంచిది కాదు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఉమ్మడిగా కలిసి ప్రజల్ని అపోహలకు గురి చేసే పట్ల శబరిమల విషయం కానీ ఇతర విషయాల మీద వాళ్ళు ప్రచారం చేశారు. అయినా 35% మేము అక్కడ ఓటు సాధించుకోగలిగాం. ఈరోజు రాష్ట్రంలో ఇసుక విధానం ఒక ప్రకటించామని చెప్పి అనుకున్నా, ఇసుక ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇసుక బ్లాక్ మార్కెట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. అలాగే బిల్డింగ్ కార్యక్రమాలు ఆగిపోవడం వలన బిల్డింగ్ వర్కర్స్ వాళ్ళందరూ, అలాగే బిల్డింగ్ పనుల మీద ఆధారపడే ఇతర అనేక తరగతులు చాలా ఇబ్బందులకి పని లేక ఈరోజు బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడంలో ఇంకా చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం. వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. మళ్ళీ గతంలో ఒక పార్టీ వారు ఇసుక దందాలు చేసి కోట్లు కొల్లగొడితే, ఇప్పుడు ఇంకొక పార్టీ వారు కోట్లు కొల్లగొట్టుకునే కార్యక్రమం కాకుండా అది ఒక ట్రాన్స్పరెంట్గా ఒక పద్ధతి ప్రకారం జరిగేట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ వెంటనే ఈరోజు ఇసుకని ప్రజలకి అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చేదానికి, లేకపోతే ఎంత ఆలస్యం అవుతుంటే బ్లాక్ మార్కెట్ అంతకాలం ఎక్కువ జరిగి ఆ రకంగా బ్లాక్ మార్కెట్లు అందరూ కోట్లు గడించుకున్న దాకా ఆగే వ్యవహారం అవుతుంది. అటువంటిది పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే పోలవరం విషయంలో ఈరోజు మాకేం సంబంధం లేదు, రీహాబిలిటేషన్కి అవయ్యే ఖర్చులందరూ మీరు భరించాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. ఈరోజు రీహాబిలిటేషన్తో సహా, నిర్మాణంతో సహా అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం కడతామని చెప్పి చెప్పింది, జాతీయ ప్రాజెక్టును ప్రకటించింది. మరి ఈ విషయంలో రాజకీయ విభేదాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలు ఈరోజు కలిసి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేది మా అభిప్రాయం. గంజాయి అక్రమ రవాణాదారులను పోలీసులు సినీ ఫెక్కీలో వెంటాడారు. ఒంగోలు నుంచి చినగంజాం వరకు వేటాడారు. ద్విచక్ర వాహనంపై దూసుకుపోతున్న వ్యక్తిని చినగంజాం పోలీసులు సహకారంతో పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఒక పది రోజుల క్రితం మన వన్ టౌన్ భీమానాయక్ గారు సుశీల, కందుల సుశీల అనే ఒక అమ్మాయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ అమ్మాయి దగ్గర సుమారు 1 కేజీ గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క ఇచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క సుశీలకి ఎవరిస్తున్నారు అనే దాని గురించి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇస్తే దాంట్లో ఒక భాగంగా మనకి స్వర్ణ హనుమంతరావు, ఇతను చంద్రపాలెం గ్రామస్తుడు, చేమకుర్తి మండలం. దీంట్లో A1 అయిన స్వర్ణ హనుమంతరావు, తర్వాత సెకండ్ కట్ట అనురాధ, ఈవిడి మన లంబాడీ డొంక ఒంగోలులో ఉంటుంది. వీళ్ళిద్దరూ పోలీసు వారిని చూసి పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర ఒక ఇలా 2 కేజెస్ గంజాయి పొట్లాలు ఒక 2 వాళ్ళ దగ్గర ఉండడంతో వాళ్ళని అనుమానం మీద అరెస్ట్ చేసి సెర్చ్ చేస్తే గంజాయిని తెలిసింది. పోలీసు వారి యొక్క పన్నిన ఈ పన్నాగమని తెలిసి వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఒక అతను మాత్రం మన కోమట్ల ఏడుకొండల రెడ్డి అక్కడ పడిపోయాడు కింద. పడిపోతే అతని దగ్గర ఒక 10 కేజీలు 5 ప్యాకెట్లు గంజాయి దొరికింది. అక్కడి నుంచి వేరే అతన్ని చేర్చేసుకుంటూ వెళ్ళారు. చిన్నగంజాం దగ్గర పట్టుకున్నారు. అతను దశరథ రామరెడ్డి, A4 ముద్దాయి. అతని దగ్గర ఒక 10 కేజీలు 5 ప్యాకెట్లు ఈ యొక్క గంజాయి దొరికింది. దీనంతటికీ సూత్రధారి ఎవరు అనేది విషయం కూడా మనం వీళ్ళ ద్వారా రాబట్టాము. అతను స్టువర్ట్పురానికి చెందిన అంగడి చంద్ర అని తెలిసింది. అతని మీద కూడా అతని యొక్క వే మూలాలు ఏంటి ఏంటి అనేది కూడా మేము త్వరలో శోధిస్తాము. చిన్న వర్షంకు ఒంగోలులోని కొన్ని ప్రాంతాలలోని రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. ఇందిరమ్మ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, NTR కాలనీ ప్రాంతాలలో నగరపాలక కమిషనర్ పెడతల నిరంజన్ రెడ్డి రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎంఈ సుందరామరెడ్డి, ఏఈలు, డిఈలు పర్యటించిన వారిలో ఉన్నారు. నడవటానికే లేదు, అసలు అటు రావడానికి లేదు, ఇటు రావడానికి లేదు. దోమలు నైట్ అయితే చాలు, దోమలు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ మాకు కూడా జ్వరాలు, వాళ్ళకు కూడా. అందరు చూస్తానే ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు కదా. మేమేం చెప్పామంటే ఇక్కడ కరెంటు ఇది ఉంది కదా స్తంభము, ఆ స్తంభం తీయించండి సార్, ఇటు నుంచి వెళ్తాయి, రోడ్డు ఇక్కడ దాకా వేయించామని చెప్పాము. అప్పుడు అటువైపు వేయాల్సిన రోడ్డు మేమందరం మాట్లాడుకొని ఇటు మధ్యకి చేయించాము ఈ రోడ్ని. అట్లనే సగం మట్టుకే సాయించి ఆగిపోయారు. ఈ యొక్క స్తంభం తీసేస్తే చక్కగా బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అన్నీ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ స్తంభం ఉంటానా, బస్సులు స్కూల్ బస్సులు ఏమి వెళ్లకుండా కొన్ని అయితే ఆగిపోతున్నాయి సార్. మాకు ఆ సాయం చేయమని మొన్న VRO గారు వస్తే మేము మాట్లాడాము. ఆయన ఎట్లా తీస్తారమ్మా స్తంభం అంటే కరెంట్ వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు, వాళ్ళతో కూడా చెప్పాము. ఎవరు పట్టించుకుంటే ఈ రోడ్డు మీరు చూస్తున్నారు కదా సార్ ఎట్లా ఉంది, అసలు జారిపోతా. కాలనీ అభివృద్ధి ఏమాత్రం చేయలేని వల్లే నీళ్లు ఈరోజు చేపలు పట్టుకునే పరిస్థితి వచ్చేసింది. రోడ్లలో రోడ్లు మునిగిపోయాయి. కాలనీలో ప్రజలు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ బండ్లు బయటికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణం కమిషనర్ గారు స్పందించి ఈరోజు కాలనీ విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చి చూసి పోవటం కాకుండా అభివృద్ధి పరిచేందుకు ఆయన సాయశక్తిలో కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో తిరిగి పరిశీలించడం జరిగింది. నేను మా ఇంజనీర్ గారు, మరి ఇక్కడ చాలా ప్రాంతాలు కూడా లోయింగ్ ఏరియాస్ ఉండడం, నీళ్లు బయటికి వెళ్ళే వసతి లేకపోవడం వల్ల, కాలువలు కానీ రోడ్లు కానీ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. క్వారీ డస్ట్ కానీ ఏదైనా తాత్కాలిక మెజర్స్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందని కూడా మేము ఆలోచించుకోవడం జరిగింది. మరి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీని మీద ఎగ్జామిన్ చేసుకుని వీలైనంత త్వరగా టెంపరీ తాత్కాలిక మెజర్స్ కొంత తీసుకోవడం, ఆ గుంటలను ముందు ఆ నీళ్లు లేకుండా చేయడం అనేది చేసిన తర్వాత, అలాగే దీర్ఘకాలిక ప్రణాళికగా రోడ్లు అన్ని రోడ్లు కూడా కవర్ చేయాలి, అదేవిధంగా కాలువలు కూడా నిర్మించాలి. వీటికి కావలసిన నిధుల లభ్యతను కూడా ఒకసారి పరిశీలించుకొని మరి ప్రభుత్వానికైనా నివేదిక పంపించి వాటిని త్వరితగతిన చేపట్టడం కోసం తగు చర్యలు తీసుకుంటాం. అధికారులతో మాట్లాడి రోడ్లన్నింటిని కూడా
విస్తరించి ఏదైతే లేఅవుట్లలో ఏ రకంగా అయితే వాటిని మంజూరు చేయడం జరిగిందో వాటిని అదేవిధంగా ఉండేటట్టు మరి 40 అడుగుల రోడ్లు కానీ 120 అడుగుల రోడ్లు కానీ వాటిని కొన్ని కొన్ని చిన్న చిన్న తాత్కాలికమైన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నట్టుగా కూడా గమనించడం జరిగింది. వాటి మీద కూడా తక్షణమే కొన్ని చర్యలు తీసుకుంటారు. ఫాగింగ్ ఆపరేషన్స్ మోస్ట్ ప్రాబ్లీ 1వ తేదీ నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఈలోపు బైటెక్స్ స్ప్రేయింగ్ అనేది కాలువలో దోమలను నియంత్రించడం కోసం చేస్తున్నాము. ఇటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు అన్నింటిలో కూడా నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుంది, సెస్పూల్స్ కింద తయారై ఉంటాయి, వాటిని అన్నింటిని కూడా గుర్తించి ఆయిల్ బాల్స్ వేయించడము, బైటెక్స్ స్ప్రే చేయించడము, దాంతోపాటుగా ఫాగింగ్ కూడా సాయంత్రాలు కానీ మార్నింగ్ కానీ ఫాగింగ్ కూడా చేయడానికి తగు చర్యలు తీసుకుంటామండి. కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19వ తేదీన ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన 3 నిందితులను చేరాల గ్రామీణ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ కె మహేంద్ర పాత్రుడు తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యనే చీరాలలో ఒక గ్యాంగ్ రేప్ అండ్ రాబరీ జరిగింది. దానిలో ఒక షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న ఒక స్త్రీపై కొంతమంది 3 వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి ఏదో అలా కాస్త బహిర్గ ప్రదేశాల్లో కాస్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు చేశారు. అయితే మన పనులు చేయడమే కాకుండా వీళ్ళ దగ్గర డబ్బు, ఒక సెల్ ఫోన్ కూడా రాబరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఉన్న చీరాల పోలీసు వారు చాలా చక్కగా స్పందించి మంచి ప్రొఫెషనలిజం చూపెట్టి ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీనికి ముఖ్య కారణం ఫస్ట్ లీడ్ ఎలా జరిగిందంటే, ఈ మధ్యనే ఎస్పీ ప్రకాశం గారు ప్రవేశపెట్టిన విజిబుల్ పోలీసింగ్ అనే ఒక ప్రక్రియ, సాయంకాలం ఉదయం పూట పోలీస్ ప్రెజెన్స్ నేరం జరిగే ప్రదేశాల్లోన, జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాల్లోన పెంచే ఉద్దేశంతో విజిబుల్ పోలీసింగ్ అనే ఒక ప్రక్రియని ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా ఈ నేరం జరిగిన రోజు చీరాల 2 టౌన్ ఎస్ఐ గారు ఆ ప్రదేశానికి నేరం జరగడానికి కొంచెం ముందు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్న మనుషుల్ని హెచ్చరించి ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకున్నారు అని చెప్పి చేస్తూ ఆ ప్రాసెస్లో అక్కడ ఉన్న ఒక మనిషిని గుర్తించారు. అతనితో పాటు వేరేగా అదే ప్రచారంలో కొంతమంది అంటే ముద్దాయిలు ఉన్నారు అక్కడ. అప్పుడు ఎస్ఐ గారు ఇచ్చిన ఈ సమాచారం మేరకు అతను విజిబుల్ పోలీసింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు దొరికిన సమాచారం, ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఒక హోటల్లో పనిచేస్తారు కాబట్టి, లాడ్జ్లో పనిచేస్తారు కాబట్టి ఎస్ఐ గారు అతన్ని గుర్తుపెట్టుకోగలిగారు. ఆ గుర్తుపెట్టుకుని అతను ఆ సందర్భంలో ఉన్నాడు, అతను మనం విచారిస్తే ఏదైనా క్లూ దొరుకుతుంది అని చెప్పి ఎస్ఐ గారు ఇచ్చిన క్లూని ఆధారంగా చేసుకుని అతను విచారణ చేస్తే, అతను ఈ నేరానికి అతనికి సంబంధం లేదు కానీ ఆ సందర్భంలో ఉన్న వేరే వ్యక్తుల పేర్లు కూడా అతను చెప్పడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి చెప్పారు. వాళ్ళు మనం అదుపులో తీసుకొని విచారణ చేస్తే ఈ నేరం రుజువైంది. అదే కాకుండా
నేరంలో పార్టిసిపేట్ చేసిన వాసవి క్లబ్స్ గవర్నర్ శ్రీ వల్లంపట్ల మురళీకృష్ణమూర్తి అధికార పర్యటనలో భాగంగా వాసవి జిల్లా రీజియన్ 5 క్లబ్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో పర్యవేక్షణకు విచ్చేశారు. ఒంగోలు మంగమూరు రోడ్డు నందలి శ్రీ సిరిడి సాయిబాబా ఉన్నత పాఠశాలలో శాశ్వత పథకంగా ప్రారంభించారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇట్లా చప్పట్లు కొట్టలేదేం కానీ ఇప్పుడు మీరు చప్పట్లు కొడుతున్నప్పుడు చాలా సంతోషం. అట్లానే చప్పట్లు కొట్టడం కాదు, చప్పట్లు కొట్టిన తర్వాత మనం ఎంతవరకు మనం చదువుతున్నాము, ఏ విధంగా మనం ఈ యొక్క స్కూల్ని ఏ విధంగా మనం ఈ ఒంగోలులో కాదు స్టేట్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చేటట్టుగా మీరు చదవాలి, అది మా ఉద్దేశం. ఇప్పుడు ఈ పుస్తకాలు వసతి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఈ బుక్స్ ఇవ్వటము, పెన్స్ పెన్సిల్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడ ప్రజెంట్ లోకల్లో అన్ని చోట్ల మీ బుక్స్ కావలసిన వాళ్ళకి విద్యకి కావాల్సిన మీకు స్టూడెంట్ మేము ఆడుకోవడానికి మాకు ఆట వస్తువులు అన్నప్పుడు సార్ ఒక బెంగళూరుని దాదాపు 8 చదువులు అనుకుంటాను మన ఆట వస్తువులు కానీ ప్రజలు చేస్తున్నారు చేయాలండి. అదేవిధంగా ఈ సంవత్సరం ద్వారా మాకు మీరు బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేస్తానండి అని మీకు చెప్తున్నారు. దాదాపు సాయంతో కానీ మందుల ఖర్చుతో కానీ దాదాపు 40 లక్షల రూపాయలు వెచ్చించి ఈ యొక్క బిల్డింగ్ విద్యార్థులు పెరుగుతున్నారు కాబట్టి వారి యొక్క అవసరాల నిమిత్తం మీ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు పెద్దలు వాసవీల తరఫున ఏ కార్యక్రమం జరిగినా మా పాఠశాలకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడే జరుపుకోవడం వాళ్లకు చేతనైనంత సహాయం చేయడంతో మా పాఠశాల కూడా చాలా వరకు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఏ జరిగినా ఇక్కడే మా పాఠశాలలోనే జరుపుకోవాలని తర్వాత పాఠశాల అభివృద్ధికి ఇప్పటిలాగానే కృషి చేయాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఆషాఢ మాసం సందర్భంగా కేశవస్వామిపేటలోని చిన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పాలతో చందనంతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఓ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజాస్వామ్యానికి హాని కలిగించే నిర్ణయాలు తీసుకుంటుంది. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు వెల్లడి. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. 25 కేజీల గంజాయి స్వాధీనం. పట్టణంలో వర్షం వల్ల నిలిచిపోయిన నీరు పరిశీలించిన నగర కమిషనర్ నిరంజన్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ. నిజమే మా నిజం. చూస్తూనే ఉండండి మీ జయం జయ.